ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము 7వ స్కందము 5వ అధ్యాయంలో 38 శ్లోకాలు చదువుకున్నాం కదండి. 39వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో ప్రహ్లాదుడి మీద కోపంతో శత్రువుగా భావించారు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు. తన భటులకి, అసురులకి ఆర్డర్ వేసేశారు, ప్రహ్లాదుని చంపేయండి, ఎందుకంటే ఏదైనా శరీరంలో భాగం కుళ్ళిపోతే ఆ భాగాన్ని తీసేయకపోతే శరీరం మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని ప్రహ్లాదుడు కుటుంబంలో ఒక తులసి వనం మధ్యలో గంజాయి మొక్క లాంటి వాడు, అందుకనే ఆయన్ని తీసేసేయండి. సో ఎలా వీలైతే అలా చంపేసేయండి అని చెప్పేసి ఆజ్ఞ వేసేశారు. ఆ తర్వాత ఆయన భటులు ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఏమవుతుంది ప్రహ్లాదుడికి చూద్దాం. 39:40 2 శ్లోకాలు. రమ్య మాతాజీ. నైరుతాస్తే సమాధిష్ట భర్త్ర వైశూల పాణయః. నైరుతాస్తే సమాధిష్ట భర్త్ర వైశూల పాణయః. ఓకే, రమ్య మాతాజీ హనుమాన్ ప్రభుజీ చదువుతారట. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ శ్లోకం చదువు. ఓకే మా తిగ్మధ్వంస్ట కరాలాస్య తమ్రస్మశ్రు శిరోరుహ. తిగ్మదష్ట కరాలాస్య స్తమ్రస్మ శుశిరోరుహ. నదంతో భైరవం నాథం చింది చింది బింధీతి వాదినః. నదంతో భైరవం నాదం చింతి భింతింతి వాదినః. ఆసీనం చాహనం శూలై ప్రహ్లాదం సర్వమర్మసు. ఆసీనం చహనం శూలై ప్రహ్లాదం సర్వమర్మసు. హరే కృష్ణ ప్రభు. భావం, హిరణ్యకశిపుని అనుసరులకు రాక్షసులు అంతటా ప్రహ్లాదుని సుకుమార దేహాంగములను తమ త్రిశూలములతో పొడవసాగిరి. భయంకరమగు ముఖములు, వాడి అయిన దంతములు, వెంట్రుకలు కలిగినట్టి ఆ దానవులు అత్యంత భయానకముగా గోచరించిరి. నరకుడు నరకుడు పొడుగుడు అని భీకరముగా అరచుచూ వారు దేవదేవుని ధ్యానించుచు మౌనముగా కూర్చుని ఉన్న భక్త ప్రహ్లాదుని కొట్టసాగిరే. హరే కృష్ణ ప్రభు. హరే. ఓకే, సో మరి వాళ్ళ రాజు ఆజ్ఞాపించారు కాబట్టి భటులు రాజు ఆజ్ఞ ప్రకారంగా ఫాలో అవుతారు. అయితే ఈ భటులు ఎలా ఉన్నారంట, చాలా గంభీరంగా భయంకరంగా ఉన్నారు. సో భయంకరమైనటువంటి ముఖాలు, వాడి అయినటువంటి దంతాలు, ఎర్రని గడ్డములు, వెంట్రుకలు కలిగి ఉన్నారు. సో ఇలాంటి ఒక దేహ అవతారం అనేటువంటిది ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, శూలాలతో పొడుస్తున్నారు. ప్రహ్లాదుడి యొక్క శరీరం చాలా సుకుమారంగా ఉంటుంది, అలాంటి సుకుమారమైనటువంటి శరీరం మీద శూలాలతోటి పొడుస్తున్నారు. భక్త ప్రహ్లాదుని, కూర్చుని ఉన్నటువంటి భక్త ప్రహ్లాదుని కొట్టసాగారు. కనిపిస్తున్నారా నా వెనకాల? ఎస్. నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం 41వ శ్లోకం. రమ్యా మాతాజీ. పరే బ్రహ్మణ్య నిర్దేశే భగవత్యఖిలాత్మని. పరే బ్రహ్మణ్య నిర్దేశ్యే భగవత్యఖిలాత్మని. యుక్తాత్మన్య ఫల ఆసన్ న పుణ్యస్యేవ సత్క్రియాః. యుక్తాత్మన్య ఫల ఆసన్ పుణ్యస్యేవ సత్క్రియాః.
పుణ్య పరిపాకం లేనట్టి వాడు ఏదేని సత్కర్మ చేసినను అది నిష్ఫలమైనట్లు నిర్వికారుడు భౌతికేంద్రియములచే తెలియబడిన వాడు విశ్వాత్ముడనైనా దేవదేవుని ధ్యానించుచు సేవానురక్తుడై భౌతిక పరిస్థితులచే కలత చెందనివాడై భక్త ప్రహ్లాదునిపై దానవుల ఆయుధములు ఎట్టి ప్రభావము చూపజాలకపోయెను. భాష్యం: భక్త ప్రహ్లాదులు భగవత్ చింత తనందే తదేకముగా నెలకొనెను. గోవింద పర పరరంభిత అని చెప్పబడినట్లు అతడు సదా ధ్యానమగ్నుడై ఉండి గోవిందునిచే రక్షింపబడెను. తండ్రి ఒడిలో గాని తల్లి ఒడిలో గాని ఉన్నట్టు చిన్నపిల్లవాడు సదా రక్షింపబడినట్లు భక్తులు అన్ని పరిస్థితుల్లోనూ భగవానుచే రక్షింపబడెను. అట్లయినచో రాక్షసులు ప్రహ్లాదునిపై దాడి చేసినప్పుడు గోవిందుడు కూడా ఆ రాక్షసులు దాడికి గురయ్యేనా? అది అసాధ్యము. దేవదేవుని వధించుటకు గాయపరచుటకు దానవులు పలుమార్లు యత్నించి ఉండిరి. కాని దివ్యుడుగా అతడు ఎట్టి భౌతిక సాధనము చేతను గాయపడడు. కనుకనే పరే బ్రహ్మణి అను పద ప్రయోగం ఇచ్చట జరిగినది. భగవంతుని శరీరము తాను కొట్టుకుచున్నామని రాక్షసులు బాహ్యమునకు తలచినప్పటికీ నిజమునకు ఆ దేవదేవుని వారు చూడజాలరు, తాకజాలరు. దేవదేవుడు ఈ శ్లోకమున అన్ని అనిర్దేశ్య అని వర్ణింపబడినాడు. అతడు సర్వవ్యాపి కనుక ఒకనొక చోట ఉన్నవానిగా అతని మనము చూడజాలము. అంతేగాక అతడు అఖిలాత్ముడు అనగా ఆయుధముతో పాడు సమస్తమునందలి మూలతత్వం అతడే. అట్టి భగవంతుని స్థితిని అవగతం చేసుకొనజాలని వారు మందభాగ్యులు. వారు భగవంతుని భగవద్భక్తులను చంపగలమని తలచవచ్చునేమో గాని ఆ ప్రయత్నములన్నీ నిష్ఫలమే అవును. అటువంటి వారితో ఏ విధముగా వ్యవహరించవలనో దేవదేవునికి చక్కగా తెలియను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే పుణ్యం చేయలేనటువంటి వాళ్ళు, పాపాత్ములు, ఒకవేళ ఏదైనా పుణ్యకర్మ చేసినా ఆ చేసినటువంటి పుణ్యకర్మ వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఏం ఫలితం ఉండదు. ఎందుకంటే సహజంగానే వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా పాపాలనే చేస్తారు. అలాంటి వ్యక్తి ఏదో ఒక పుణ్యకార్యం చేశాడు కదా అని చెప్పేసి వాడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు, వాడిని గొప్పగా పరిగణింపబడతారు, వాడేదో ఒక్క పుణ్యకార్యం చేశాడని వాడికి సన్మానాలు సభలు ఏర్పాటు చేసి చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఎందుకంటే పాపాత్ముడు పాపాత్ముడే. కాబట్టి వానికి వచ్చేటువంటి ప్రత్యేకంగా వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. అలానే భౌతిక ఇంద్రియాలచే తెలియబడేటువంటి వాడు, అంటే పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి, పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోలేరు. పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి దేవదేవుణ్ణి ధ్యానించేటువంటి ఒక భక్తుడికి ఎలాంటి హాని చేయలేరు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయారు. చూడండి, భగవంతుణ్ణి ధ్యానిస్తూ సేవానురక్తుడై భౌతిక పరిస్థితులతో కలచ చెందని వారైనటువంటి భక్త ప్రహ్లాదునిపై దానవుల యొక్క ఆయుధాలు ఎట్టి ప్రభావము చూపలేదు. అంటే ప్రహ్లాదుని యొక్క స్థితి భౌతికత్వానికి మించి ఉంది. ఎంత పొడిసినా ఆయనకు తగలవు. ఎందుకంటే ఆయన శరీరమే ఆధ్యాత్మికం, ఆయన చాలా ఆధ్యాత్మికంగా ఉన్నారు. భౌతికమైనటువంటి శూలాలతోటి, భౌతికమైనటువంటి ఆలోచనలతోటి శరీరానికి గాయాలు చేస్తే ప్రహ్లాదుడు చనిపోతాడు అన్నటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయం తెలియదు. సో ఎందుకంటే భగవంతుణ్ణే చింతిస్తూ కూర్చున్నాడు ఆయన ప్రహ్లాదుడు. పూర్తిగా సరెండర్ అయిపోయారు భగవానుడికి. ఏం జరిగినా కానీ అది నాకు కాదు అన్నట్లు ఉన్నారు. సో ఏమి జరిగినా భగవంతుడే చూసుకుంటారు అనేటువంటి భావనలో ఉన్నారు. అలాంటి ఒక భావనలో అంటే ఎవరు ఉండగలరు అని అంటే భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లో అయినా భగవంతుడు వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో అయినా భగవంతుడు నన్ను రక్షిస్తారు అనేటువంటి పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటే కనుక అలాంటి ఒక పరిస్థితుల్లో ఉండగలుగుతారు ప్రహ్లాదుల్లాగా. సో అందుకనే ఏ విధంగా అయితే తల్లి తండ్రి ఒడిలో కూర్చున్నటువంటి పిల్లవాడు సురక్షితంగా ఉన్నట్లు ఎలా అయితే భావిస్తాడో ఆ విధంగా భగవంతుడి నామస్మరణ చేస్తూ కూర్చున్నటువంటి ప్రహ్లాదుడు కూడా అలాంటి ఒక రక్షణనే ఫీల్ అయ్యారు. అందుకనే ఆయన్ని స్వయంగా భగవంతుడే రక్షిస్తాడు. అందుకనే ప్రహ్లాదుని దాడి చేసినప్పుడు, ప్రహ్లాదు మీద దాడి చేసినప్పుడు ఎలాంటి అపాయము జరగలేదు ప్రహ్లాదుడికి, భగవంతుడే రక్షిస్తున్నారు కాబట్టి. నెక్స్ట్, సో ఈ ఈ శ్లోకంలో మనకేం చెప్పారు, శూలాలతో పొడిశారు. ఓకే, శూలాలతో పొడిసినా కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. నెక్స్ట్ 42వ శ్లోకం మంగతారు మదర్.
ప్రయాసే అపహతే తస్మిన్ దైత్యేంద్ర పరిశంకిత. प्रयसे प्रहते तस्मिन् दैत्येन्द्रः परिशङ्कितः। चकार तद्वदोपायां निर्बन्धेन युधिष्ठिरः चकार तद्वदोपायान् निर्बन्धेन युधिष्ठिरः। हरे कृष्णा प्रभुपदवरवाहु। धर्मराजा భక్త ప్రహ్లాదుని వధించుటకు దానవులు చేసిన యత్నములన్నీయును విఫలమైనంతటా దానవేంద్రుడు హిరణ్యకశిపుడు మిగిలిన భీతి చెందినవాడై అతన్ని వధించుటకు ఇతర ఉపాయములను ఉపయోగింపసాగాను. హరే కృష్ణ అండి. సో ధన్యవాద ప్రభుజీ. హిరణ్యకశిపుడికే భయం వేసేసింది. ఏంటి చూలాలతో పొడిసినా చావలేదు అని చెప్పేసి హిరణ్యకశిపుడికే భయం వేసింది. భక్త ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయాను. అందుకనే వెంటనే ఇతర ఉపాయాలను ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా హిరణ్యకశిపుడు చంపాలి అనేటువంటి ఇతర ఉపాయాలన్నింటినీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ గీతా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దిగ్గజైర్ధందసూకైంద్రైర్ అభిచారావతా అవిచారావపాతనై. దిగ్గజై దందసూక ఇంద్రై అభిచార అవపాతనై మాయాభిః సన్నిరోధైశ్చ ఘరధానైరభోజనై. మాయాభి సన్నిరోధైశ్చ గరదా నైరభోజనై హిమవాయువగ్నిసలిలై పర్వతాక్రమణైరపి. హిమవాయువగ్నిసలిలై పర్వతాక్రమ నైరపి న శశాక యదా హంతుం అపాపమసురః సుతం. న శశాక యదా హంతుం మపాప మసురః సుతం. చింతాం దీర్ఘతమాం ప్రాప్తా తత్కృత్వం నాభ్యపద్యత. చింతాం దీర్ఘతమాం ప్రాప్తా తత్ న అభ్యపద్యత తత్కర్తుం నాభ్యపద్యత. తత్కర్తుం నాభ్యపద్యత. హిరణ్యకశిపుడు తన పుత్రుని ఏనుగులచే త్రొక్కించినను, ఘోరమగు పన్నగములచే కరిపించినను, వినాశకరమగు మంత్రప్రయోగం చేసినను, శిఖరాగ్రం నుండి త్రోయించినను, మాయలను ప్రయోగించినను, విషము పెట్టినను, ఆహారమిడక పస్తులుంచినను, తీవ్రమగు చలిగాలి అగ్ని జలము మున్నగు వానిచే బాధించినను, పెద్ద పెద్ద రాళ్లతో మోదినను, చంపజాలకపోయెను. ఈ ఆ ప్రకారం పాపరహితుడగు ప్రహ్లాదునికి తాను ఎట్టి హాని చేయజాలకపోవుటను గాంచిన ఆ దానవుడు ఏమి చేయవలెనో తోచక చింతామగ్నుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ఒకే థ్యాంక్ యూ. హిరణ్యకశిపుడు తన కొడుకైనటువంటి ప్రహ్లాదుని చంపడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏనుగులతో తొక్కించారు, ఒక విష సర్పాలతోటి కరిపించారు, వినాశకరమైనటువంటి మంత్ర ప్రయోగాలను చేయించారు, అంటే ఇప్పుడు చేతబడి అంటారు అలాంటివి. శిఖరాగ్రం నుంచి తోసేశారు, మాయలని ప్రయోగించారు, విషం పెట్టారు, ఆహారం ఇవ్వకుండా పస్తులుంచారు, తీవ్రమైనటువంటి చలిలో ఉంచారు, అగ్నిలో ఉంచారు, జలంలో ఉంచారు. అయినా సరే ఏ విధంగా బాధించినా, పెద్ద పెద్ద రాళ్లతో కొట్టారు, అయినా సరే చంపలేకపోయారు. సో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపలేకపోయాను, ఇన్ని రకాలుగా నేను ప్రయత్నం చేసినా కానీ ప్రహ్లాదుని చంపలేకపోయాను అని చెప్పేసి ఆయన చింతామగ్నుడయ్యారు. సో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే ప్రహ్లాదుడు చనిపోతారు, కనీసంగా ప్రహ్లాదుడు ఒంటి మీద చిన్న గాయం కూడా అవలేదు. చూద్దాం నెక్స్ట్ ఏం చేశారు. సత్యవతి మాతాజీ. ఏష మే బహ్వ సాధుక్తో వదోపాయశ్చ నిర్మితాం. శమే బహ్వ సాధుక్తో పదోపాయాశ్చ నిర్మితాః. తైస్తైర్ద్రోహైర్ సద్ధర్మైర్ముక్తః స్వైనైవ తేజసాం. తైస్తైర్ద్రోహైర్ సద్ధర్మైర్ ముక్తః స్వేనైవ తేజసా. హిరణ్యకశిపుడు తనలో తనకి తలచెను, ఈ ప్రహ్లాదుని నేను
వారు దురుక్తులతో నిందించి తిని వధించుటకు కూపాయములను కావించి తిని కాని ఎన్ని యత్నము చేసినట చావలేదు. విద్రోహకరములు ఘోరములైన కర్మలచే కిచ్చిత్తైన ప్రభావితి కాకుండా ఇతడు తన తేజస్తే బయటపడినాడు. ఓకే, ప్రహ్లాదు యొక్క గొప్పతనం కొంచెం అర్థమైంది, కానీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆయన లేడు. సో ఎన్ని చేసినా అంటే ఆయనలో ఆయన మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు, ప్రహ్లాదుని నేను చాలా ఘోరంగా శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేశాను, అనేక రకాల ఉపాయాలను కూడా ఉపయోగించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ విద్రోహకరమైనటువంటి దాడి చేశాం, అంటే అలాంటి దాడి చేస్తే కనుక ఇంకొకళ్ళైతే మొత్తం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఆ ఏరియా మొత్తం, అలాంటి ప్రభావవంతమైనటువంటి ఘోరమైనటువంటి దాడి చేసినా కానీ కొంచెం కూడా ప్రభావితుడు కాలేదు ప్రహ్లాదుడు. అయినా సరే ఆయన చాలా సేఫ్ గా బయటపడ్డారు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. నెక్స్ట్ గౌరీమాత. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. గౌరీమాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. వర్తమానం అవిధూరే వై భాలోప్య జడ ధీరయం. వర్తమానో అవిదూరై వై వాలోప్య జడ ధీరయం. న విస్మరతి మే నార్యం సునఃసేప ఇవ ప్రభుః. న విస్మరతి మే నార్యం సునఃశేష సేప ఇవ ప్రభుః. నా సమీపమునే ఉన్నప్పటికీ, చిన్న బాలుడైనప్పటికీ ఇతడు పూర్తిగా నిర్భరుడై ఉన్నాడు. నా దుష్ప్రవర్తనను తన స్వామియగు విష్ణువుతో సంబంధమును ఏనాడునో మరువనందున ఇతడు కుక్కతోక వంటి వాడే అయి ఉన్నాడు. భాష్యము, సునహ అనగా కుక్క, సేపము అనగా తోక. ఈ ఉదాహరణము అతి సామాన్యమైనది. కుక్కతోకను తిన్నగా చేయుటకు యత్నించినను అది వంకరగా తిరుగుచునే ఉండును. అజీర్తుడగువాని రెండవ పుత్రుని పేరు కూడా సునఃసేపుడే. అతనిని హరిశ్చంద్రునికి ఇచ్చి వేయుట జరిగెను. అయినను తదనంతరము అతడు హరిశ్చంద్రుని విరోధి అయిన విశ్వామిత్రుని పక్షమున చేరి అతనితో పాటే ఉండిపోయెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఏ విధంగా అయితే కుక్కతో ఒక వంకర ఎలా ఉంటుందో, ఎంత ట్రై చేసినా కానీ ఆ వంకర ఎలా పోదో, ఆ విధంగానే ప్రహ్లాదుడి యొక్క భక్తి కూడా మారలేదు, అలానే ఉంది. ఎంత హింసలు చేసినా కానీ దుష్కర్మలు చేశాను నేను, అంటే చంపడానికి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆయన విష్ణువుని మాత్రం మర్చిపోలేదు. విష్ణువుని అలానే కుక్కతోకలాగానే వంటి వాడు వీడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక్కడ అజీర్తుడను అని రెండవ పుత్రుని పేరు కూడా సునశ్రేపుడే. ఇది తర్వాత వస్తుందేమో తెలియదు మాతాజీ, హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటి కథలో. సో అది వచ్చినప్పుడు మనం చూద్దాం. సో విశ్వామిత్రుడి పక్షంలో చేరి అతనితో పాటే ఉండిపోయాను. సునశ్శేషుడే అతని హరిశ్చంద్రునికి ఇచ్చివేయడం జరిగిన ఆయనను తదనంతరము అతని హరిశ్చంద్రుని విరోధి అయినటువంటి విశ్వామిత్రుని పక్షంలో చేరాడు. అంటే హరిశ్చంద్రుడికి ఇచ్చినా కానీ హరిశ్చంద్రుడికి మిత్రుడిగా కాలేకపోయాడు, ఆయన విశ్వామిత్రుడికి మిత్రుడైపోయారు అని చెప్తుంది. నెక్స్ట్ 47వ శ్లోకం, ఉషశ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అప్రమేయానుభావోయం అకుతశ్చిద్భయోమరః. అప్రమేయానుభావోయం మకుతశ్చిద్భయోమరః. నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితానవ. నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితానవ. భావము, నేను విధించిన ఎట్టి శిక్షకు భయపడనందున ఈ బాలుని శక్తి అపరిమితమని తోచుచున్నది. ఇతడు అమరుని వలె గోచరించుచున్నాడు, కనుక ఇతని ఎడ నాకు గల వైరము వలననే నేను మరణించును కాబోలు, లేదా అది జరగకును పోవచ్చు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ప్రహ్లాదుడికి ఎన్ని రకాల శిక్షలు వేసినా గానీ చావకపోయేసరికి ఇతనేమన్నా అమరుడేమో, నన్ను చంపడానికే నేను నా చావుకి కారణమయ్యేటువంటి వాడు ఈయనేమో అని చెప్పేసి ఆయనకి ఆలోచన వచ్చింది. కావచ్చు కాకపోవచ్చు, కానీ పరిస్థితులను చూస్తుంటే అలా అనిపిస్తుంది హిరణ్యకశిపుడికి. నెక్స్ట్ శిరీష మాతాజీ. తచ్చింతయా కించన్ మ్లానశ్రియ మధోముఖం.
चिंतया किंचन किंचिन म्लानस्रिय मतोमुखम्। पंडामर षंडामर्कौ औशनक्सौ विविक्ता इति होचतुः। षंडामर्कौ शनसौ विवक्त इति होचतुः। ఈ ప్రకారము ఆలోచించుచు ఆ దైత్యరాజు విషండు దేహతేజము కోల్పోయిన వాడునై తలవంచి మౌనము దాల్చెను. అంతటా శుక్రాచార్యుని తనయులకు షండామర్కులు అతనితో ఏకాంతముగా ఇట్లు పలికిరి. సో ఏం చేయాలో అర్థం కాకుండా మౌనంగా ఉన్నటువంటి సమయంలో షండామర్కులు మాట్లాడుతున్నారు ఇప్పుడు హిరణ్యకశిపుడితో. నెక్స్ట్ అమృత మాతాజీ. అమృత మాతాజీ రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే అమృత మాత చదవండి. జితం త్వయైకేన జగత్త్రయం భృవో. జితం త్వయైకేన జగత్త్రయం ప్రభో దుభో విజృంభణత్రస్త సమస్త దిష్ దిష్ణ్యయపం దిష్ణ్యపం విజృద్మ నత్ర సత సతమస్త దిష్యతం. నతస్య చింత్యం తవ నాద చక్ష్వహే. నతస్య చింత్యం తవ నాద చక్ష్వహే. నవై శిశూనాం గుణదోషయోపదం. నవై శిశూనాం గుణదోషయోపదం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు నీ కనుబొమ్మల కదలిక చేతనే వివిధ లోకపాలకులు భయభీతులు అగుదురు అని మేము ఎరిగి ఉన్నాము. ఎవ్వరి సహాయము లేకనే నీవు ముల్లోకములను జయించితివి. కనుక నీవు విషండుడ బగుటకు చింతామగ్నుడవు అగుటకు మాకెట్టి కారణము కనబడుట లేదు. ఇక ప్రహ్లాదుని విషయమున్నచో చిన్న పిల్లవాడైనా అతడు నీకు చింతా కారణము కానే కాడు. అతని మంచి చెడు గుణములను విలువే లేదు. హరే కృష్ణ ప్రభుజు. ఓకే సో నువ్వు కనుబొమ్మలు ఎగరేస్తేనే లోకపాలులందరూ భయపడతారు. లోకపాలులు అంటే ఎవరండి? దేవతలు. అందుకనే ఆయన ముల్లోకాలని జయించేశారు, అంటే దేవతాలోకాలతో సహా అన్నిటినీ కూడా జయించేశారు. అలా జయించడానికి హిరణ్యకశిపుడు ఏమన్నా వందల మంది సలహాయాలు తీసుకున్నారా అంటే తీసుకోలేదు. ఒంటరిగానే ముల్లోకాలని జయించగలిగారు. అందుకనే దేవతలు సైతం హిరణ్యకశిపుడు యొక్క ఆజ్ఞ ప్రకారంగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు వర్షం కురిపించు అంటే వర్షం కురిపిస్తారు. ఇప్పుడు నదులు పొంగిపోవాలి అని ఆజ్ఞాపిస్తే నదులు పొంగిపోతాయి. అంటే అలాంటి ఒక దేవతలనే శాసించేటువంటి స్థాయిలో ఉన్నారు. అది కూడా నోటి తోడడం అవసరం లేదు. కనుబొమ్మ ఎగరేస్తే చాలు, దేవతలు వణికిపోతారు. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి నీవు, ముల్లోకాలని జయించినటువంటి నీవు ఇలా బాధపడడానికి ఏం కారణం మా గణపతి? ప్రహ్లాదుడి గురించి అనవసరంగా బాధపడుతున్నారు. ప్రహ్లాదుడు చాలా చిన్న పిల్లవాడు. మీరు సాధించినటువంటి అన్నిటితో కంపేర్ చేస్తే ప్రహ్లాదుడి యొక్క స్థితి, ప్రహ్లాదుడి యొక్క ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, ఆయనకు ఉన్నటువంటి ఏవి కూడా అంత పెద్ద విషయాలేం కావు మీ ముందు అని చెప్పేసి షండ అమర్కులు ఆయన్ని కీర్తిస్తున్నారు, హిరణ్యకశిపుడిని కీర్తిస్తున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇమంతు పాశైర్వరుణస్య బద్ధ్వా. ఇమంతు పాశైరరుణ్య బద్ధా. నిధే నిదేహి భీతో న పలాయతే యతా. నిదేహి భీతో న పలాయతే యదా. బుద్ధిశ్చ పుంసో వయసార్య సేవయా. బుద్ధిశ్చ పుంసో వయసార్య సేవయా. యావద్ గురుర్భార్గవ ఆగమిష్యతి. యావద్ గురుర్భార్గవ ఆగమిష్యతి. హరే కృష్ణ ప్రభుజీ. మన గురువుకు శుక్రాచార్యుడు వచ్చినంత వరకు ఈ పిల్లవాడు భయపడి పారిపోకుండా వరుణ పాశముతో బంధించుము. అయినను కాలము గడిచిన కొలది
ఇతడు పెద్దవాడై మా ఉపదేశమును ఆకడింపు చేసుకోగలడు, ఉరుసుట చేయగలడు, దానిచే అతని బుద్ధి మారగలదు. కనుక ఈ విషయంలో చింతకు ఎట్టి కారణము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈయన బంధించండి పిల్లవాడిని. మీరు ఎంత ప్రయత్నం చేసినా చావలేదు కాబట్టి బంధించండి, శుక్రాచార్యుడు వచ్చేదాకా వెయిట్ చేయండి, శుక్రాచార్యుడు సలహా ఇస్తారు. శుక్రాచార్యుడు సలహా ఇచ్చే లోపల, శుక్రాచార్యుడు వచ్చి సలహా ఇచ్చే లోపల మేము ఈయనని విద్యాభ్యాసం ఇచ్చి వీళ్ళని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. కొంచెం కొంచెం పెరుగుతున్న కొద్దిగా మా మాట వింటూ ఉంటాడులే, ఇప్పుడు చిన్నపిల్లవాడు కదా, ఇప్పుడు వినలేదు. పెరుగుతున్న కొద్దిగా ఆయన బుద్ధి మార్చేస్తాం మేము. ఈ విషయంలో మీరు ఎలాంటి భయం తీసుకోకండి, ఎలాంటి చింత పడనవసరం లేదు అని చెప్పేసి షండామర్కులు, వాళ్ళ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది ప్రహ్లాదుని మార్చగలను అని, అందుకనే హిరణ్యకశిపుడికి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తదేతి గురు పుత్రోక్తం అనుజ్ఞాయేదమ బ్రవీత్. తదేతి గురు పుత్రోక్తం అనుజ్ఞాయేదమ బ్రవీత్. ధర్మో హ్యస్యోపదేష్టవ్యో రాజ్ఞాం యో గృహమేధినాం. ధర్మో హ్యస్యోపదేష్టవ్యో రాజ్ఞాం యో గృహమేధినాం. హరే కృష్ణ ప్రభుజీ. గురుపుత్రులకు షండా అమర్కుల మాటలను వినినంతట హిరణ్యకశిపుడు వారితో సమ్మతించి గృహస్థులకు రాజుల యొక్క ధర్మమును ప్రహ్లాదునికి బోధింపుడని అర్థించెను. గురుపుత్రులు అంటే షండా అమర్కులు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి, సరే ఇప్పుడు నాకు కూడా ఏం చేయాలో తోచట్లేదు కాబట్టి సరే మీరు చెప్పినట్లు ఆయనకి రాజవిద్యలు నేర్పించండి, ఏ విధంగా అయితే ఒక రాజుకి తెలియాల్సినటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఆయనకి బోధించండి అని చెప్పేసి షండా అమర్కులకి చెప్పడం జరిగింది. చదవండి మాతజీ. భాష్యము, హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి రాజ్యమును దేశమును లేదా ప్రపంచము నేలడి రాజనీతిజ్ఞుడైన రాజుగా శిక్షణను ఇవ్వగోరేనే కాని వైరాగ్యము లేదా సన్యాస జీవనమును పూర్చి కాదు. ఇచ్చట ప్రయోగింపబడిన ధర్మము అనే పదము ఏదో మతమునకు సంబంధించినది కాదు. కనుకనే ధర్మో హ్యస్యోపదేష్టవ్యో రాజ్యాం యో గృహమేదినాం అని స్పష్టముగా తెలుపబడినది. రాజవంశములలో రెండు రకములు కలవు. ఒక వర్గము వారు కేవలము గృహాసక్తులు, ఇక రెండవ వర్గం వారు రాజర్షులు, అనగా రాజ్యపాలము చేచున్నప్పటికీ సాధువులతో సమానమైనట్టి రాజులు. ప్రహ్లాదుడు రాజర్షి కాగోరేను, కాని హిరణ్యకశిపుడు మాత్రము తన పుత్రుడు భోగానురక్తుడైన రాజు అనగా గృహమేదినాం కావలెనని కోరేను. కనుకనే ఆర్యుల పద్ధతిలో వర్ణాశ్రమ ధర్మ విధానము నెలకొల్పబడినది. దాని యందు ప్రతి ఒక్కడు వర్ణము అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు ఆశ్రమము బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము ననుసరించి విద్య గరుపబడును. భక్తి యోగం ద్వారా పవిత్రుడైన భక్తుడు సదా లౌకిక గుణములకు అతీతముగా నుండును. ప్రహ్లాదునికి హిరణ్యకశిపునికి తేడా ఏమనగా, హిరణ్యకశిపుడు తన పుత్రిని విషయానురక్తిలో ఉంచగోరగా భక్త ప్రహ్లాదుడు త్రిగుణములకు పరముగా నిలిచి ఉండెను. ప్రకృతి ఆధీనమున ఉన్నంత వరకు మనుషుని ధర్మము అట్టి ఆధీనమున లేనట్టివాని ధర్మమునకు భిన్నముగా నుండును. మనిషి యొక్క నిజమైన ధర్మమును గూర్చి భాగవతమునందే ధర్మంతు సాక్షాత్ భగత్ ప్రణీతం అని చెప్పబడినది. యమరాజు తన భటులకు వివరించినట్లుగా జీవుడు ఆధ్యాత్మిక స్వరూపుడు, కనుక అతని ధర్మం కూడా ఆధ్యాత్మికమే అయ్యుండును. ఇక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవద్గీత ఎందు ఉపదేశించబడిన విషయమే నిజమైన ధర్మము. మనిషి తన భౌతిక దేహంను త్యజించినట్లుగా భౌతిక ధర్మమును కూడా విడిచివేయవలను, అనగా అతడు ధర్మమును విడిచి అది వర్ణాశ్రమ ధర్మ విధానము ననుసరించిదేనేను ఆధ్యాత్మిక కర్మలలో నెలకొనవలెను. ఆ నిజమైన ధర్మమును శ్రీ చైతన్య మహాప్రభువు జీవేర స్వరూప హేయ కృష్ణేర నిత్యదాస ప్రతి జీవుడు శ్రీకృష్ణుడు నిత్యదాసుడు అని వివరించిరి. అది మనుజుని నిజమైన ధర్మము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి రాజ్యం ఎలా పరిపాలించాలి, ఒక రాజనీతజ్ఞుడు ఎలా అవ్వాలి అనేటువంటి వాటి మీద శిక్షణ ఇవ్వమన్నారు. అయితే దీన్ని ఒక ధర్మము అని అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. ఇలాంటి ధర్మం అంటే రాజుల్లో కూడా రెండు రకాలు ఉంటారు, రాజర్షులు లేదు అని అంటే ఇంద్రియ భోగం చేసేటువంటి రాజులు. అంటే ఈయన చెప్పింది ఎలాంటి ధర్మం గురించి అంటే ఇంద్రియ భోగం చేసేటువంటి రాజుల ధర్మం గురించి. రాజర్షులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు పరోధర్మాన్ని ఆశ్రయిస్తారు. అంటే పరిపాలన ఎలా చేయాలో, ఒక రాజు ఎలా పరిపాలన చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధిగా పరిపాలన చేస్తారు. అలా పరిపాలన చేయటం వల్ల ప్రజలందరూ కూడా భక్తులు అవుతారు, ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికత చింతన అనేటువంటిది ఉంటుంది.
అలా చేయటం కోసమే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతని రాజర్షులకి ఇచ్చాను అని చెప్పేసి చెప్పారు. చూస్తే మనకి 4వ అధ్యాయంలో వస్తుంది, నేను భగవద్గీతని నేను నీకంటే ముందు నేను ఆల్రెడీ బోధించాను, రాజర్షులకి ఇచ్చాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే రాజర్షులకి మాత్రమే ఎందుకు జ్ఞానం ఇచ్చారు అని అంటే వాళ్ళైతేనే ప్రతినిధులుగా పనిచేసి భగవంతుడి యొక్క ప్రతినిధులుగా వాళ్ళు పరిపాలన చేస్తారు. లేదు అని అంటే కనుక ఇంద్రియభోగం కోసం శిస్తులు వసూలు చేస్తారు, శిస్తులు వసూలు చేసి వచ్చినటువంటి డబ్బుల్ని సొంత డబ్బుగా వాడుకుంటారు. ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి రాజుని ఒక రాజర్షి అనడానికి లేదు. అలాంటి వాళ్ళు పాటించేటువంటి ధర్మం అనేటువంటిది భాగవత ధర్మం కానే కాదు, పరోధర్మం అసలే కాదు. అసలు నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే భగవంతుడిని శరణం వేయడం. అందుకనే మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని మనకి కృష్ణ భగవానుడు భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పారు. కంక్లూజన్, భగవద్గీత మొత్తానికి కంక్లూజన్లో చెప్పారు, అన్ని ధర్మాలని వదిలిపెట్టు నాకు శరణు వేడు, ఇది నిజమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆ ధర్మం కాకుండా మరి ఏ ఇతరమైనటువంటి ధర్మాలైనా కానీ కైతవ ధర్మం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కైతవ ధర్మం అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఇలాంటి కైతవ ధర్మము అంటే అవి సరైనటువంటి ధర్మం కాదు. ధర్మం అంటే సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిందే ధర్మం, భగవంతుడిని చేరుకోవడానికి మనం చేసేటువంటిదే ధర్మం. అంతే తప్ప మిగిలిన ఏదైనా సరే భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసమే అవుతుంది. కాబట్టి అది నిజమైనటువంటి ధర్మం కాదు. ఒక జీవుడు అనంటే ఆధ్యాత్మిక స్వరూపం. కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి పొందే విధంగా మనం చేసేటువంటి ఏదైనా సరే అది నిజమైనటువంటి ధర్మం అవుతుంది. భౌతికమైనటువంటి శరీరం జీవుడు కాదు. భౌతికమైనటువంటి శరీరం పొందేటువంటి సుఖాల కోసం చేసేటువంటి ఏ ఇతర ధర్మాలైనా కానీ నిజమైనటువంటి ధర్మాలు కావు. ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి జీవుడు యొక్క ఆనందం కోసం, జీవుడి యొక్క నిజస్థితిని పొందడం కోసం చేసేటువంటిది నిజమైనటువంటి ధర్మం. ఆ నిజస్థితి ఏమిటి అనేటువంటి విషయం మనకి సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువుని అడిగినప్పుడు చైతన్య మహాప్రభువు తెలియచేశారు. ఏమని తెలియచేశారు అనంటే, ఒక జీవుడి యొక్క నిజస్థితి ఏమిటి అనంటే ఆయన భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క సేవకుడు. ఇది జీవుడి యొక్క నిజస్థితి. ఈ నిజస్థితిని అందుకనే మనకి జీవేన స్వరూప హోయ్ కృష్ణేన నిత్యదాస. సో జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే నిత్య కృష్ణ దాసుడు. సో అది మనకి ప్రతి జీవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి నిత్యదాసుడు అనేటువంటి విషయాన్ని కనుక తెలుసుకోగలిగితే మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లు, అదే నిజమైనటువంటి ధర్మము అని చెప్తుంది. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. ధర్మమర్థం చ కామం చ నితరాం చాను పూర్వశః. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మమర్థం చ కామం చ నితరాం చాను పూర్వశః. ప్రహ్లాదాయో చ తూ రాజన్ ప్రసృతావాన్ నతాయ చ. ప్రహ్లాదాయో చ తూ రాజన్ ప్రసృతావాన్ నతాయ చ. పిమ్మట షండ అమర్కులు వినమ్రుడు అనుకు కలవాడైన ప్రహ్లాదునికి ధర్మార్థ కామములను సక్రమముగా ఎడతెగక బోధించిరి. భాష్యము ఏం బోధిస్తున్నారండి? ధర్మార్థ కామాలను బోధిస్తున్నారు. ధర్మార్థ కామాలంటే మనం ఏం ధర్మం చెప్పాలి? ధర్మార్థ కామ మోక్షాలను ఏమని అంటారు? పురుషార్థాలు. పురుషార్థాలు అదే కైతవ ధర్మం. సో పరోధర్మం కాదు అది. పరోధర్మాన్ని బోధించడం అని అంటే కృష్ణ భక్తిని బోధించడం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? కృష్ణ భక్తిని కాదు బోధించేది, షండ అమర్కులు ప్రహ్లాదని తీసుకెళ్లి ధర్మార్థ కామాల గురించి బోధిస్తున్నారు. మానవులకు ధర్మము, అర్థము, ధర్మము, కామము, మోక్షం అనేవి చతుర్విధ ఫల పురుషార్థములు అయి ఉన్నాయని చివరకు మోక్షం నందే పరిసమాప్తి చెందింది. మనుషుడు తప్పక ధర్మ పాలనము కావించవలెను. వివిధ ధర్మమును ఆధారం చేసుకుని అతడు ఆర్థికాభివృద్ధికి యత్నించి నియమ నిబంధనలు అనుసరించి ఇంద్రియ భోగ వాంఛలను తీర్చుకునేవాడు. అంతటా భవబంధ విముక్తి సులభతరము కాగలదు. ఇది ఏ వైదిక విధానం? మనుషుడు తన ధర్మార్థ కామ మోక్షములకు పరముగా అయినప్పుడే భక్తుడు కాగలడు. సంసారం తిరిగి పడినటువంటి స్థితిని అతడు అప్పుడు చేరినాడని చెప్పవచ్చు. భగవద్గీత యందు తెలుపబడినట్టు ఈ 4 విధానములను దాటి నిజముగా ముక్తుడైనప్పుడే మనుషుడు భక్తి యోగంలో నిలపనగలడు. అంతట నిశ్చయముగా అతడు తిరిగి సంసారమున పడనే పడదు. హరే కృష్ణ. ఓకే, సో ధర్మార్థ కామ మోక్షాలనే కనుక వాంఛించి మనం ఏదైనా సరే ఆధ్యాత్మిక సాధన చేయటము అనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక మనం తిరిగి భౌతికంగా పతనం చెందేటువంటి ప్రభావం ఉంది, ప్రమాదం ఉంది.
ఒకవేళ భక్తిని కనుక నమ్ముకుంటే భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నాం. కాబట్టి నిజమైనటువంటి వైదిక విధానం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి. నెక్స్ట్ 53 నీలరాణి మాతాజీ. హరే కృష్ణ. యథా త్రివర్గం గురుభీర్ ఆత్మనే ఉపశిక్షితం. యథా త్రివర్గం గురువేర్ ఆత్మనే ఉపశిక్షితం. న సాధు మేనే తచ్చిక్షాం ద్వంద్వారామోపవర్ణితాం. న సాధు మేనే తచ్చిక్షాం ద్వంద్వారామోపవర్ణితాం. హరే కృష్ణ. సండామర్కులు ప్రహ్లాదునికి ధర్మార్థ కామములనేది మూడింటి ఎందే శిక్షణ నొసగిరి. కాని ఆ ఉపదేశములకు పరముగానున్నట్టి అతడు అని అని జన్మ మృత్యు జరావ్యాధి చిహ్నితమగు సంసారమున మానవుని పడద్రోయు ద్వంద్వములపై ఆధారపడి ఉండటచే దానిని ఇష్టపడలేదు. ఓకే, ధర్మార్థ కామ మోక్షాలు అంటే చాలా గొప్పవి అని మనం అనుకుంటాం. ధర్మార్థ కామ మోక్షాల గురించి నేర్చుకోవడం వల్ల మనకి ఎంతో లాభం ఉంటుంది అనేటువంటి విషయం మనకి శాస్త్రం చదవక ముందు, భగవద్గీత భాగవతం చదవక ముందు మనకు ఉండేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, ఇలాంటి ధర్మార్థ కామాల మీద ప్రహ్లాద్కి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ ధర్మార్థ కామాలు అనేటువంటివి మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం సంసార సాగరంలోనే చిక్కుబడిపోతాం, జన్మ మృత్యు వలయంలోనే ఉండిపోతాం. ఇది మనకు ముక్తిని తీసుకురాదు. ఇది మనకు ముక్తిని తీసుకురానటువంటి ధర్మార్థ కామాలు మనకి ఒక నిజమైనటువంటి భక్తుడు అంగీకరించరు. అందుకని ప్రహ్లాదుడు కూడా శుద్ధ భక్తుడు కాబట్టి ప్రహ్లాదుడికి ధర్మార్థ కామాల మీద రుచి ఏర్పడలేదు, ఇష్టపడలేదు. ఓకే, నెక్స్ట్ చదవండి. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. సమస్త ప్రపంచము లౌకిక జీవనం అంతే అభిరుచిని కలిగి ఉన్నది. నిజమునకు ముల్లోకములలో 99.99% జనులు మోక్షమునందు లేదా ఆధ్యాత్మిక విద్య యందు అభిరుచి లేనట్టి వారే. భక్త ప్రహ్లాదులు నారదముని వంటి భగవద్భక్తులే ఆధ్యాత్మిక జీవనమును గూర్చిన నిజమైన విద్య యందు ఇష్టమును కలిగి ఉన్నారు. లౌకిక స్థితిలో నిలిచి ఏ ఎవ్వరును ధర్మమును అవగతము చేసుకొనజాలరు. దాని కొరకు మనుజుడు మహాజనులను అనుసరించవలసి ఉండును. ఆ మహాజనులను గూర్చి భాగవతము 6.320 ఎందు ఇట్లు చెప్పబడినది. చదమంటారు ప్రభుజీ. స్వయంభూర్ నారద శంభు కుమార కపిలో మనుకు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకిర్వయం. అనగా బ్రహ్మ నారదుడు శివుడు కపిలుడు మనువు కుమారగణము భక్త ప్రహ్లాదుడు భీష్ముడు జనకుడు బలిచక్రవర్తి సుఖదేవ గోస్వామి యమరాజు వంటి మహాజనుల అడుగుజాడలని మనుజుడు తప్పక అనుసరించవలెను. ఆధ్యాత్మిక జీవితమునందు అభిరుచి కలిగిన వారు ధర్మార్థ కామములకు సంబంధించినట్టి విద్యను త్రోసిపుచ్చుటలో భక్త ప్రహ్లాదుని అనుసరింపవలెను. అనగా మనుజుడు ఆధ్యాత్మిక విద్య ఎందే ఇష్టమును కలిగి ఉండవలెను. కనుకనే భక్త ప్రహ్లాదుని అడుగుజాడలను కృష్ణ భక్తి భావన ప్రపంచమంతటను విస్తరించుచున్నది. అట్టి భక్తి మహాశయుడగు ప్రహ్లాదుడు గురువులు చెప్పిన లౌకిక విద్యను ఎంత మాత్రము మెచ్చలేదు. హరే కృష్ణ. ఓకే, సో ధర్మార్థ కామాలని మీద ఆధారపడి విద్య ఏదైతే ఉంటుందో దాని మీదనే ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ఉండిపోవాలి, ముక్తిని పొందాలి, భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు. 99.9% మంది భౌతికమైనటువంటి విద్య మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆధ్యాత్మికమైనటువంటి విద్య మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఇక్కడ అంటున్నారు. కానీ అలాంటి ఆధ్యాత్మిక విద్య మీద కూడా ఇంట్రెస్ట్ చూపించగలగాలి అంటే మనం మహాజనులని ఫాలో అవ్వాలి. మహాజనులు అంటే శుద్ధ భక్తులు. 12 మంది మహాజనుల గురించి మనకి ఇక్కడ తెలియజేశారు. బ్రహ్మ నారదుడు శివుడు కపిలుడు మనువు కుమారగణము భక్త ప్రహ్లాదుడు భీష్ముడు జనకుడు బలిచక్రవర్తి సుఖదేవ గోస్వామి యమరాజు వంటి వాళ్ళు మహాజనులు. వీళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిస్తే తప్ప మనకి ముక్తికి సంబంధించినటువంటి మార్గం అనేటువంటిది మనకి తెలియదు. మనము భౌతికమైనటువంటి విద్యను దాటి బయటికి రాలేము. అందుకనే ప్రహ్లాదుడు మహాజనుల్లో ఒకడు. ఆల్రెడీ ఇప్పుడు ప్రహ్లాదుడు గురించే చదువుతున్నాం. కానీ ఆ ప్రహ్లాదుడు మహాజనులలో ఒకడిగా ఎలా మారగలిగారు అని అంటే ఆయన ధర్మార్థ కామాలకు సంబంధించినటువంటి విద్య మీద ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఆయన మహాజనుడైపోయారు. భౌతిక విద్య మీద ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఆయన మహాజనుడైపోయారు.
ఆయన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన భక్తిని వదిలిపెట్టలేదు కాబట్టి ఆయన మహాజనుడు అయిపోయారు. మనం చూడండి, మనకి చాలా స్ట్రాంగ్ గా మనసు ఏదైనా కోరుకుంటున్నా గానీ ఎవరైనా మన శరీరాన్ని బాధిస్తున్నారు అనుకోండి, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ మన మన శరీర బాధల నుంచి తప్పించుకోవడం కోసం మనకి ఇష్టం లేకపోయినా కొన్ని ఒప్పుకుంటాం. కానీ ప్రహ్లాదుని ఈ బాధించినటువంటి పద్ధతులు లేవు. రాళ్లతో కొట్టారు, పై కొండలోంచి విసిరేశారు, నీళ్ళలో వేశారు, అగ్నిలో వేశారు, ఏనుగులతో తొక్కించారు, పాములతో కరిపించారు, సోలాలతో పొడిశారు. ఏం చేసినా కానీ ప్రహ్లాదుడు మాత్రం అకుంఠితమైనటువంటి భక్తిని ప్రదర్శించారు. అది ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే భక్తిని వదలనటువంటి స్థితి ప్రహ్లాదుడు. మనకి ఏదైనా ఒక చిన్న జ్వరం వస్తే ఆ రోజు చాంటింగ్ చేయం, ఒక చిన్న ప్రాబ్లం కాలికి దెబ్బో చేతికి దెబ్బో తగిలితే ఆ రోజు ఆధ్యాత్మిక కర్మను పక్కన పెట్టారు. అది మన భక్తికి ప్రహ్లాదుడి భక్తికి ఉన్నటువంటి తేడా. ప్రహ్లాదుడికి ఉన్నటువంటి కష్టాలు కనుక మనకు వస్తే అందులో ఒక వంతు కష్టం మనకు వచ్చినా కానీ మనం మాలు తీసి పక్కన పెడతాం, కానీ ప్రహ్లాదుడు అలా చేయలేదు. ఓకే, కృష్ణ భక్తి భావంలోనే ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మహాజనుల్లో ఒకడయ్యారు. కాబట్టి ప్రహ్లాదుని కనుక మనము ఫాలో అయితే మనము కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. నెక్స్ట్ మళ్ళీ శ్రీమాతది. యథాచార్య పరావృత్తో గృహమేధీయ కర్మసు. యథాచార్య పరావృత్తో గృహమేధీయ కర్మసు. వయస్యైర్చాలకైస్తత్ర సోపహూతః కృతక్షణై. వయస్సైర్బాలకైస్తత్ర సోపహూతః కృతక్షణై. గురువులు తమ ఇంటి పనులకు చూచుకొనుటకు వెడలినప్పుడు సమవయస్కులకు బాలురు ఆడుకొనుటకు ప్రహ్లాదుని పీచెరి. భాష్యము: విరామ సమయమునందు గురువులు అధ్యాపన ప్రదేశములు లేనప్పుడు ప్రహ్లాదునితో ఆడగోరుచు విద్యార్థులు అతన్ని పిలిచిరి. రాబోబు శ్లోకముల ద్వారా విసిదపడుచున్నట్లు ప్రహ్లాదుని ఆటలు ఎందు ఏమాత్రం ఇష్టము లేదు. దానికి బదులు ప్రతి క్షణమును అతడి కృష్ణభక్తి భావన పురోగతికి ఉపయోగించుకొనగోరెను. కనుకనే కృతజ్ఞ క్షణై అని ఈ శ్లోకమును సూచించబడినట్లు కృష్ణభక్తి ప్రచారమునకు అవకాశం లభించినంతనే భక్త ప్రహ్లాదుడు ఆ సమయాన్ని ఇట్లు వినియోగించుకొను. హరే కృష్ణ. మధ్య మధ్యలో గురువులు బ్రేక్ ఇస్తారు కదా, ఇంటర్వల్స్. సో లేదు అంటే గురువులు కూడా లంచ్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ప్రహ్లాదులు ఏం చేస్తున్నారు అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మామూలుగా బ్రేక్ ఇచ్చినప్పుడు తమ తోటి విద్యార్థులందరూ ఆడుకుంటున్నారు. ఆడుకునేటువంటి సమయంలో ప్రహ్లాదుని కూడా ఆడుకోవడానికి పిలిచారు. కానీ ఆ వయస్సులో 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలుడు ఎవరైనా సరే తన తోటి ఫ్రెండ్స్ కనుక పిలిస్తే ఆడుకోవడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఒక క్షణం కూడా ఇంట్లో ఆగరు, తినడానికి కూడా ఉండరు, వెంటనే పరిగెత్తి వాళ్ళతో ఆడుకుంటారు. ఇంట్లో తల్లి తండ్రి అరుస్తారు, ఒరే ఇప్పుడు చదువుకోరా, చదువుకునే టైము అని చెప్పి కూర్చోబెట్టినా కానీ చదువుకోరు, మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడుకుంటున్నారు, నేను వెళ్ళి వాళ్ళతో ఆడుకోవాలి అని అంటాం. సో అలాంటి ఒక వయసులో ఉన్నటువంటి ప్రహ్లాదుడు తన ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ చూపినటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. అంటే ఆయన పూర్తిగా ఆధ్యాత్మికంగా పురోగమించి ఉన్నారు. సో అలాంటి మనకి రాబోయే శ్లోకాల్లో తెలుస్తుంది ఈ సమయాన్ని ఒక భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఎలా ఉపయోగించుకున్నారు అనేటువంటిది. ఒక భక్తుడికి అవకాశం వచ్చినటువంటి ప్రతి క్షణాన్ని వదిలిపెట్టరు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అవకాశం వస్తే ప్రచారం చేయడం అనేటువంటిది మొదలు పెడతారు. అదే ప్రచారాన్ని ప్రహ్లాదుడు కూడా చేయబోతున్నారు. నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం, చాలా వింతగా ఉంటుంది చూడండి. రాక్షసులు అయినటువంటి పిల్లలకి ఎలాంటి ప్రచారం చేస్తున్నారు అంటే, మనము మనందరి మధ్య మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అని అంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంత భక్తిని చేసేటువంటి వాళ్ళే. అలా ఎంతో కొంత భక్తిని చేసేటువంటి వాళ్ళకే మనం ప్రచారం చేసి వాళ్ళని భక్తులుగా మార్చలేకపోతున్నాం, శుద్ధ భక్తులుగా మార్చలేకపోతున్నాం. కానీ ప్రహ్లాదుడు చుట్టూ ఒక్క భక్తుడు లేడు. ప్రహ్లాదుడు తండ్రి కూడా భక్తుడు కాదు, ప్రహ్లాదుడు గురువులు కూడా భక్తులు కాదు, ప్రహ్లాదుడి తోటి సహచరులు కూడా భక్తులు కాదు, ఎవరూ భక్తులు లేరు, ఒక్కడే భక్తుడు. కానీ ఆయన భక్తిని చేస్తూ మిగిలినటువంటి వాళ్ళందరినీ భక్తులుగా మార్చడం కోసం ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి ప్రయత్నం మనకి నెక్స్ట్ 3 శ్లోకాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అతతాన్ శ్లక్ష్ణయాద్వాచ ప్రత్యాహూత మహాబుధః. అతతాన్ శ్లక్ష్ణయావాచ ప్రత్యాహూయ మహాబుధః. ఉవాచ విద్వాంస్ తన్నిష్టాం కృపయా ప్రహసన్నివ. ఉవాచ విద్వాంస్ తన్నిష్టాం కృపయా ప్రహసన్నివ.
పరమ విద్వాంసుడు భక్త ప్రహ్లాదుడు అంతటా తోటి విద్యార్థులతో మృదు మృదు మధురంగా పలకనారంభించింది. లౌకిక జీవన రీతి యొక్క నిరర్థకతను అతడు నవ్వుచూ వారికి బోధింపదొడగను. ఆ ప్రకారము వారి ఎడ దయగొని అతడు ఇట్లు ఉపదేశం కావించెను. ఓకే, భాషించు. సో ప్రహ్లాదుడి దగ్గరికి ఆడుకోవడానికి రమ్మని పిలిచినటువంటి మిత్రులతోటి మాట్లాడుతున్నారు. ఏమొస్తుంది ఆడుకుంటే, ఇక్కడ కూర్చోండి నేను చెప్తా అంటున్నారు. అంటే లౌకిక జీవనం ఎడ విరక్తిని కలుగజేస్తున్నారు. ఫస్ట్ లౌకిక జీవితంలో నువ్వు పొందుతున్నటువంటి ఆనందం వల్ల కలిగేటువంటి ఏమీ కూడా శాశ్వతమైనటువంటి ఆనందం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పుతున్నారు. అంటే ముందు ఆయన చెప్పాల్సినటువంటి జ్ఞానం చెప్పడానికంటే ముందు వాళ్ళు కోరుకున్నటువంటి జ్ఞానము, వాళ్ళు కోరుకున్నటువంటి కోరికల యొక్క వాటి వల్ల కలిగేటువంటి లాభం లేదు అని చెప్పినప్పుడు మరి దేని వల్ల లాభం ఉంటుంది అని అడిగితే అప్పుడు ఆయన భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు. అప్పుడు ఆయన భక్తి ప్రచారం చేయడం అనేటువంటి మొదలు పెడతారు. కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదుడు మీరు కూర్చోండి నేను మీకు చెప్తాను అని అంటున్నారు. చదవండి మాట. భాష్యం. భాష్యం. భక్త ప్రహ్లాదుడు నవ్విన విషయం అత్యంత ముఖ్యమైనది. ఇతర విద్యార్థులు ధర్మార్థ కామముల ద్వారా లౌకిక జీవనమును భోగించుటలో అగ్రసరుడై ఉండిరి, కానీ అది నిజమైన సుఖము కాదని తెలిసి ప్రహ్లాదుడు వారిని చూసి నవ్వెను. కృష్ణ భక్తి భావనలో పురోగమించుటయే నిజమైన సుఖము. కనుక ఏ విధముగా కృష్ణ భక్తి పాలనము చేయుచు నిజమైన సుఖమును బడయవచ్చునో సమస్త ప్రపంచమునకు బోధించుటయే భక్త ప్రహ్లాదుని అడుగు జాడలను అనుసరించి వారి కర్తవ్యము. లౌకికులైన వారు అనుసరించే నామమాత్ర ధర్మ పాలనము ఏవో వరములను బడసి తద్వారా ఆర్థికాభివృద్ధిని పొంది భౌతిక జగత్తును భోగించేడి అవకాశమును పడియుటకే అయి ఉండెను. పునర్జన్మకు సంబంధించిన జ్ఞానమును కలిగి ఉండక కేవలం తాత్కాలిక దేహముతోనే తలమునకలయ్యేడి అట్టి మూర్ఖులను కాంచి ప్రహ్లాదుని వంటి భక్తులు నవ్వుకొందురు. లౌకికులు తాత్కాలిక లాభములను బడయుటకు తీవ్ర యత్నము చేయుచుండగా ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నులగు ప్రహ్లాదుని వంటి భక్తులు లౌకిక జీవనమునందు ఎంత మాత్రము రుచిని కలిగి ఉండరు. దానికి బదులు వారు సచ్చిదానందమయ జీవనము పొందగోరుదురు. కనుకనే పతిత జీవుల ఎడ శ్రీకృష్ణుడు సదా కరుణగొని ఉన్నట్లుగా అతని దాసులు కూడా సమస్త ప్రజానీకమునకు కృష్ణ భక్తి భావనను బోధించుటలో అభిరుచిని కలిగి ఉందరు. లౌకిక జీవన రీతి అందరి పొరపాటు భక్తులకు తెలియదు కనుక దానిని అల్పమని భావించి వారు నవ్వుకుందురు. అయినను కరుణతో అట్టి భక్తులు భగవద్గీత సందేశమును ప్రపంచమంతటను ప్రచారం కావింతురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, చాలా మంది లౌకికులు ప్రచారం చేసేటువంటి వైష్ణవులను చూసి ఎగతాళి చేస్తారు, కానీ ఆ ఎగతాళిని పట్టించుకోరు భక్తులు. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి సందేశాన్ని అందరికీ కూడా అందజేయాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తారు. నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాటిని పట్టించుకునేటువంటి స్థితి దాటిపోయినటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి వైష్ణవులు. సో అలాంటి వైష్ణవులు కృష్ణ భక్తి భావనలో బోధించడం ఎడా ఉన్నటువంటి అభిరుచి అలా ఉంటుంది, వాళ్ళు భక్తిని బోధించారు. ఇప్పుడు ప్రహ్లాదుడు చుట్టూ ఉన్నటువంటి లౌకికమైనటువంటి వ్యక్తులు, ధర్మార్థ కామాలని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అదే విద్యను నేర్చుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు భౌతికంగానే ఉన్నారు, గురువులు భౌతికంగానే ఉన్నారు, భౌతికమైన విద్యనే నేర్చుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లలు, అసుర బాలురు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక విద్యను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. బాలాదూషితధియోర్వారామేరితైహితైః పర్యుపాసత రాజేంద్ర తన్యస్త హృదయే క్షణాం. పర్యుపాస రాజేంద్ర తన్యస్త హృదయే క్షణాః. తానాః కరుణో మైత్రో మహాభాగవతోసురః. తానాః కరుణో మైత్రో మహాభాగవతోసురః. ధర్మరాజా, ఆ బాలురందరూ ప్రహ్లాదుని ఎడ అమితానురాగమును గౌరవమును కలిగి ఉండిరి. పినవయస్కులైనందున నిందనీయమగు దందములకు దేహపరమగు సౌఖ్యములకు అలవాటు పడిన గురువుల యొక్క బోధనలచే కార్యములచే వారిత్తములు దూషితము కాలేదు. వారు ఆట వస్తువులను విడిచిపెట్టి ప్రహ్లాదుని చుట్టూ చేరిని తమ హృదయములు కన్నులు అతని పైననే సన్నగ్లము కాగా వారు ఉత్సాహముతో అతన్ని తిలకించసాగిరి. దాన
దానవ వంశమున జన్మించినప్పటికీ మహాభక్తుడైన ప్రహ్లాదుడు అంతట వారి సంక్షేమమును కోరినవాడై లౌకిక జీవనము యొక్క నిరర్ధకతను గూర్చి బోధింప మొదలడను. భాష్యము: పిన్న వయస్కులైన వారందరూ ఆ బాలురు తమ తండ్రుల వలె లౌకిక జీవన రీతిని దూషితులు కాలేదని బాల ఆదుషిత ధీయ అనో పదము సూచించుచున్నది. కనుకనే వారి నిష్కళంకత్వమును అదనుగా కొని ప్రహ్లాదుడు వారికి ఆధ్యాత్మిక జీవనము యొక్క ప్రాముఖ్యమును లౌకిక జీవము యొక్క నిస్సారతత్వమును బోధింప మొదలెడెను. గురువులైన షండామార్కులు ఆ పిల్లలకు ధర్మార్థ కామ సంబంధమైన లౌకిక జీవన రీతిని బోధించుతున్నప్పటికీ వారి చిత్తములు అంతగా దూషితము కాలేదు. అందువలననే వారు కృష్ణ భక్తి భావనను గూర్చి ప్రహ్లాదుని వలన అత్యంత శ్రద్ధతో వినగోరిరి. మా కృష్ణ చైతన్యోద్యమము నందు గురుకుల విద్య ఎంతో ప్రాధాన్యమును సంతరించుకున్నది. ఏలయనగా ఆ గురుకులములలో చిన్నప్పటి నుండి ఏ పిల్లలకు కృష్ణ భావమును గూర్చి బోధన జరుగుతుండును. ఆ ప్రకారము వారు స్థిరచిత్తము గలవారగదురు. దాని వలన పెద్దవారైనంతటా వారిని ప్రకృతి గుణములు ఎంత మాత్రము జయింపజాలవు. శ్రీమద్ భాగవతమందలి హిరణ్యకశిపుని సుతుడగు భక్త ప్రహ్లాదుడు అను సప్తమ స్కందములోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో అసుర బాలు అంటే భౌతికంగా ఇంకా ముదరలేదు, ముదిరినటువంటి వ్యక్తులు అంటే బాగా భౌతికత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు మీ ఇంద్రియ భోగాలను వదిలేసి వచ్చి నా దగ్గర కూర్చోండి అంటే కూర్చోరు. ఎవరైతే ఇంకా భౌతికంగా బాగా లేరో అలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు, 5 సంవత్సరాల వాళ్ళు, అంటే ప్రహ్లాదుడు తోటి విద్యార్థులు, చాలా చిన్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి మీరు ఆ బాల్స్ బంతులు బ్యాట్లు అన్ని పక్కన పడేసి వచ్చి నా పక్కన కూర్చోండి, నేను అంతకంటే గొప్ప విషయాన్ని చెప్తా అంటే వాళ్ళు అవన్నీ వదిలేసి వచ్చి కూర్చున్నారు. అదే వాళ్ళ తల్లిదండ్రులు అయితే కూర్చునే వాళ్ళు కాదేమో, కానీ వాళ్ళు మాత్రం కూర్చున్నారు. కాబట్టి చిన్నపిల్లప్పటి నుంచే మనము ఇలాంటి ఒక విద్యను బోధించడము అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది వింటారు. బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది వాళ్ళకి ఆ బోధన అనేటువంటిది వాళ్ళకి ఇష్టపడరు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు తన తోటి వాళ్ళందరినీ వచ్చి కూర్చోమంటే కూర్చున్నారు. అంటే బ్రేక్ టైంలో ఇప్పుడు ప్రహ్లాదుడు నాట్యం చేపిస్తాడు అందరితోటి, కీర్తనలు చేస్తారు అందరితోటి, సో భగవంతుడికి భక్తి చేపిస్తారు అందరితోటి. చివరికి ఆ అసుర బాలులు అందరూ కూడా భక్తులుగా మారిపోతారు. సో అది మనకి రాబోయే అధ్యాయంలో మనకి తెలుస్తుంది. సో కృష్ణ భక్తి భావాన్ని బోధించడము అనేటువంటిది చిన్న వయసు నుంచే స్టార్ట్ చేయాలి అనేది. ఎందుకు అంటే చిన్న వయసు నుంచి భౌతికత్వం అనేటువంటిది ఉండదు కాబట్టి చిన్న వయసులోనే ఆధ్యాత్మికంగా మారడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దాం. రేపు ప్రహ్లాదుడు దానవ బాలులకి చేసేటువంటి ఉపదేశం, ఎవరెవరు దానవ ప్రవృత్తిని కలిగి ఉంటారు, ప్రహ్లాదుడు లాంటి గొప్ప మహాజనుడు బోధిస్తున్నారు భక్తి గురించి. సో అలాంటి ప్రహ్లాదుడు యొక్క బోధనల్ని మనం అందరం కూడా వినడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రహ్లాదుడు యొక్క బోధనలు ఏదైతే ఉందో, ఆయన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఒక్కటి కూడా మిస్ కాకుండా వినడానికి ప్రయత్నించేద్దాం. నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా ప్రహ్లాదుడే మాట్లాడబోతున్నారు, అసలు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేయబోతున్నారు. ఓకే, అందరూ మిస్ కాకుండా నెక్స్ట్ అధ్యాయం మొత్తం వినండి. ఒక మహాజనుడు బోధిస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా దానికి చాలా సీరియస్గా తీసుకొని మనం లైఫ్లో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యవచ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ మహా